హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఈరోజు మీకు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఎంత కాలం వరకు భార్యాభర్త దూరంగా ఉండాలి ఎప్పుడు సెక్స్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయవచ్చు ఇది చాలా వరకు ఎక్కువ మందికి ఉండే ప్రశ్న కానీ ఎవరిని అడగాలి ఎలా అడగాలి ఏ రకంగా కనుక్కోవాలి అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దీని మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను సో ఎప్పుడు కూడా డెలివరీ అయినప్పుడు నార్మల్ అవనండి సిజేరియన్ అవనండి ఒకవేళ నార్మల్ డెలివరీ అయిందనుకోండి కింద బేబీ బయటికి రావటానికి మనకి కొన్ని స్టిచ్చెస్ పడతాయి ఎపిసియాటమి అంటూ ఉంటారు ఈ కుట్లు మానటానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది ఎక్కడైనా సరే బాడీలో స్టిచ్చెస్ ఏడు రోజుల నుంచి ఒక పదిహేను రోజుల లోపు కుట్లు మానిపోతూ ఉంటాయి కానీ పూర్తిగా నయమైపోయి నార్మల్ స్టేజ్కి రావాలి అంటే నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది ఈ స్టిచ్చెస్ కనుక పడకుండా మీకు నార్మల్ డెలివరీ అయినప్పుడు మీ బాడీ హీలింగ్ మీరు రికవరీ అవ్వటానికి మీకు ఎంత సమయం పడుతుందో చూసుకుని దాని తర్వాత అప్పుడు కాబడు బ్లీడింగ్ అవుతుంది కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంతమందికి వన్ మంత్ వరకు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో బ్లీడింగ్ పూర్తిగా తగ్గిపోయే వరకు ఆగిన తర్వాత మీకు ఎప్పుడు కంఫర్టబుల్ మీ బాడీ మీకు ఎప్పుడు రెడీగా ఉంది ఇద్దరు కలవాలటానికి ఇమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నొప్పి కలగదు అని అనిపిస్తే అప్పుడు ఈ ఆరు వారాల తర్వాత మీరు ప్రయత్నం చేయొచ్చు ఎప్పుడైనా సరే సిజేరియన్ డెలివరీ అయినప్పుడు సిజేరియన్ డెలివరీలో అంతా నార్మల్కి రావటానికి కనీసం సంవత్సరం నుంచి సంవత్సరంన్నర పడుతుంది గర్భసంచి మీద కుట్లు కానీ పొట్ట మీద ఉన్న కుట్లు కానీ పూర్తిగా మానిపోవటానికి అయితే గర్భసంచి సైజు నార్మల్కి వచ్చేయటానికి మాత్రం ఆరు నుంచి ఎనిమిది వారాలు సమయం పట్టొచ్చు సో బ్రెస్ట్ ఫీడింగ్గా ఉన్నప్పుడు మిల్క్స్ వేస్తున్నప్పుడు ఈ యొక్క గర్భసంచి ఫాస్ట్గా తగ్గిపోయే ఛాన్సెస్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి సిజేరియన్ డెలివరీ అయినప్పుడు కనీసం ఎనిమిది వారాలు రెండు నెలల వరకు మాత్రం మొత్తం మానటానికి నార్మల్ స్టేజ్కి రావటానికి సమయం పట్టచ్చు సో ఒకవేళ ఇంటర్ కోర్స్లో పాల్గొనాలనిపించినా ఇక్కడ కూడా మళ్ళీ ఆడవారు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారు ఫిజికల్గా ఎటువంటి నీరసం లేదు వీక్నెస్ లేదు టయర్డ్నెస్ లేదు ఎటువంటి స్ట్రెస్ లెవెల్స్ లేవు మీరు మీ యొక్క సెక్షువల్ యాక్టివిటీ ఎంజాయ్ చేయగలము అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఎయిట్ వీక్స్ తర్వాత మీరు ట్రై చేయండి సో ఎప్పుడైనా సరే మనిషి మనిషికి వేరియేషన్ ఉంటుంది పర్సన్ టు పర్సన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే మీ యొక్క ఇమోషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు కంఫర్టబుల్గా సెక్స్లో పాల్గొనవచ్చు అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు అప్పుడే ప్రెగ్నెన్సీస్ వద్దు అని అనుకుంటుంటే మాత్రం ఏదో ఒక రకమైన స్పేసింగ్ మెథడ్స్ మాత్రం వాడుకోవటానికి డిస్కస్ చేయండి ఇద్దరు ఫస్ట్ డిస్కస్ చేసుకోండి ఎంతకాలం వెయిట్ చేయాలనుకుంటున్నారు ఎన్ అసలు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా ఈ పాట్ డిస్కస్ చేసుకుని వైద్యుల సలహా తీసుకుని దాని ప్రకారంగా మీ యొక్క సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి హోప్ యూ లైక్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్